హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 5 ప్రాబ్లం నెంబర్ 3 ఐ మీన్ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఫిఫ్త్ యూనిట్ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన టూ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అదేవిధంగా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను అనమాట. మీరు ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో చూడొచ్చు అనమాట, మీరు అక్కడ నుంచి. ఓకేనా? ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 3 అనేది చెప్తాను. ఓకేనా? చూడండి, ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ దీప్తి ట్రేడర్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2014. ఓకేనా ఫ్రెండ్స్, మనకి దీప్తి ట్రేడర్స్ యొక్క ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారనమాట. ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఓకేనా? చూడండి, ముందుగా మనకి డెబిట్ సైడ్ ఏమేమి ఇచ్చారు అండ్ క్రెడిట్ సైడ్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. పర్చేజెస్, క్యారేజ్, వేజెస్, శాలరీస్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, రిపేర్స్, డ్రాయింగ్స్, డెప్టార్స్, నెక్స్ట్ మిషనరీ, నెక్స్ట్ బ్యాడ్ డెప్స్, కమిషన్, ఫ్యాక్టరీ రెంట్, ఓకేనా, ఇవన్నీ ఇచ్చారనమాట. అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి క్యాపిటల్, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్, నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్, సేల్స్, రెంట్. ఓకేనా? ఈ విధంగా మనకి క్రెడిట్ సైడ్ అయితే అమౌంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారు? 5000 అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ వచ్చేసరికి 5% అనేది ఇచ్చారనమాట. ఈ 5% అనేది మనం దేని మీద కడతామంటే డెటార్స్ మీద కడతామన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ వచ్చేసరికి 10% ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనం క్యాపిటల్ మీద అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ వచ్చేసరికి 10% ఇచ్చారు. ఈ డ్రాయింగ్స్ మీద మనం 10% అయితే తీసుకుంటాం. అండ్ డిప్రిషియేషన్ అండ్ మిషనరీ వచ్చేసరికి 5% అయితే ఇచ్చారనమాట. దీన్ని వచ్చేసరికి మనం మిషనరీ మీద ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి ఆధారంగా మనం ఏం చేయాలంటే ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఐ మీన్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా? మీరు ప్రాబ్లం ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసే ముందుగా మీరు మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బ్యాలెన్స్లో అప్పుడేంటంటే దీనికి అడ్జస్ట్మెంట్ ఉందని మనం మర్చిపోకుండా ఉండడం కోసం, ఓకేనా, జస్ట్ ఒక డాట్ అనేది పెట్టుకోండి. బ్యాడ్ డెప్స్ ఉంది, ఇది దేనికి సంబంధించింది అంటే డేటాకి సంబంధించింది. సో ఒక జస్ట్ ఒక డాట్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ క్యాపిటల్ ఉందన్నమాట, క్యాపిటల్ సంబంధించిన దగ్గర కూడా జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్స్ ఉందన్నమాట, డ్రాయింగ్స్ దగ్గర కూడా ఒక డాట్ అనేది పెట్టుకోండి. చూడండి, ఇక్కడ చూడండి 1000 రూపాయలు ఉంది. నెక్స్ట్ మిషనరీ దగ్గర కూడా ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఈ క్లోజింగ్ స్టాక్ అంటారు, క్లోజింగ్ స్టాక్ అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2014. మనకి ఇచ్చారు కదా పర్టికులర్, సో అందుకని హెడ్డింగ్ అయితే పెట్టామన్నమాట. అండ్ డేట్ కూడా మెన్షన్ చేసాం. ఓకేనా? ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అంటాం, నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటాం అన్నమాట. ఓకేనా? చూడండి, మనకి ఈ పర్చేజెస్ అనేవి ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది అనమాట. సో అందుకని పర్చేజెస్ అనేవి రాద్దాం. ఓకేనా? 2 purchases అని చెప్పి మనకి అమౌంట్ 12500 ఇచ్చారు. సో అందుకని 12500 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ క్యారేజ్ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లోనే వస్తుంది. అండ్ వేజెస్ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లోనే వస్తుంది అనమాట, 800 అండ్ 1700 అనమాట. ఓకేనా? క్యారేజ్ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం ఎంత, 800 ఇచ్చారు. ఓకేనా? బట్ వాళ్ళు ఏంటంటే 500 రాశారు, మనం ఏం చేద్దామంటే సెట్ చేద్దాం. ఓకేనా? 8 అనేది రాసుకోండి ఇక్కడ.
బై మిస్టేక్ వాళ్ళు ఏంటంటే 500 తీసుకున్నారు, బట్ మనం తీసుకోవాల్సింది 800. సో అందుకని 800 రాసాం. అండ్ వేరే చేసుకొచ్చేసరికి 1700 అనేది ఇచ్చారనమాట. సో అందుకని 1700 అయితే తీసుకున్నాము. ఓకేనా, రిమైనింగ్ చూడండి. పర్చేజెస్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ క్యారేజ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ వేజెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ శాలరీస్ అనేది పిఎండల్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పేస్ అండ్ ట్యాక్సెస్ కూడా పిఎండల్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ రిపేర్స్ కూడా పిఎండల్ అకౌంట్లో వస్తుంది. ఈ డ్రాయింగ్స్ అనేది లైబిలిటీ. నెక్స్ట్ డెప్టార్స్ అనేది ఎసెట్ సైడ్, మిషనరీ కూడా ఎసెట్ సైడ్ అనమాట. ఇక్కడ ఉన్న బ్యాడ్ డెప్స్ అనేవి పిఎండల్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ కమిషన్ కూడా మనకి పిఎండల్ అకౌంట్లో వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఫ్యాక్టరీ అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేయాలన్నమాట. అమౌంట్ ఎంత? 600 కదా. సో అందుకని 600 అనేది ఎంటర్ చేద్దాం. 2 ఫ్యాక్టరీ రెంట్ అని చెప్పి 600 అయితే ఎంటర్ చేశాము. ఓకేనా, డెబిట్ సైడ్ సంబంధించిన అన్ని కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ చూడండి. ఇక్కడ మనకి క్యాపిటల్ అనేది లైబిలిటీలో వస్తుంది. నెక్స్ట్ ఇది పిఎన్ఎల్ అకౌంట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేది లైబిలిటీ సైడ్. సేల్స్ అనేది మనం ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తామన్నమాట. ఎంత వచ్చింది అమౌంట్ అనేది? 7800. ఓకేనా, 7800 అని చెప్పి రాస్తామన్నమాట. బై సేల్స్ అని చెప్పి 7800 అయితే ఎంటర్ చేశాను. ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డెబిట్ సైడ్ వచ్చేసరికి 2 అనేది మెన్షన్ చేస్తాం, అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకి క్లోజింగ్ స్టాక్ అనేది ఉందన్నమాట. క్లోజింగ్ స్టాక్ అనేది మనకి అడ్జస్ట్మెంట్గా ఇచ్చాడు. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ అనేది మనకి అడ్జస్ట్మెంట్గా ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్న పోస్టింగ్ చేస్తామన్నమాట. సెకండ్ టైం వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో చూపిస్తాం. ఓకేనా, ఫస్ట్ టైం మనం ఎక్కడ చూపించాలి? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని రాద్దాం చూడండి, బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి 5000 అయితే ఎంటర్ చేశామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆధారంగా మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏమైతే పోస్టింగ్ చేయాలో వాటి వరకు ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం చూడండి, ఐ మీన్ ట్యాలీ అవుతాయో లేదో చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్. ఓకేనా, మనకి చూడంగానే అర్థమైపోతుంది మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఒకసారి యాడ్ చేద్దాం. ఓకేనా, 12500 ప్లస్ 800 ప్లస్ 1700 ప్లస్ 600 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 15600 అయితే వచ్చిందనమాట. సో అందుకని 15600 అనేది డెబిట్ సైడ్లో రాసాం, అండ్ క్రెడిట్ సైడ్లో కూడా 15600 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, 7800 ప్లస్ 5000, ఈ రెండు అమౌంట్స్ యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 12800 అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే 15600 నుంచి 12800 అనేది తీసేద్దాం. ఓకేనా చూడండి, 15600 నుంచి మైనస్ 12800 తీసేయాలన్నమాట. ఐ మీన్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 2800 వచ్చిందనమాట. ఐ మీన్ డిఫరెన్సెస్ అనమాట, డెబిట్ సైడ్కి అండ్ క్రెడిట్ సైడ్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత అంటే 2800 అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ 2800 అనేది ఎంటర్ చేసామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం 2800 అయితే రాసాము. దీనికి నేమ్ అనేది ఏం పెడతామంటే బై గ్రాస్ లాస్ అని పెడతామన్నమాట. ఓకేనా, మనకి క్రెడిట్ సైడ్ వస్తేనేమో గ్రాస్ లాస్ అంటాం. అదే మనకి 2800 అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్లో వచ్చినట్లయితే 2 గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్లో వచ్చింది కాబట్టి దీన్ని గ్రాస్ లాస్గా తీసుకుంటాం. దీనికి నేమ్ వచ్చేసి కూడా గ్రాస్ లాస్ అని పెట్టి ఇలా ఇండికేషన్ అయితే చేస్తాం అనమాట. అమౌంట్ అనేది అంతా 2800 వచ్చింది. ఇదే అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ టు పిఎండల్ అకౌంట్ అనేది మీరు కంపల్సరీగా రాయాలి. ఓకేనా, బట్ ఇక్కడ రాయలేదు, మీరు రాస్తే బెటర్ అనమాట. ట్రాన్స్ఫర్ టు పిఎండల్ అకౌంట్ అని జస్ట్ ఒక బ్రాకెట్లో రాయండి. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రేడింగ్ అకౌంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పిఎండల్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ నేను చెప్పాను గ్రాస్ లాస్ అనేది ట్రాన్స్ఫర్ టు పిఎండల్ అకౌంట్ అనేది. ఓకేనా, అదే విధంగా రాస్తాం చూడు. ఇక్కడ వచ్చిన ఐ మీన్ 2800 ఇక్కడ వచ్చింది కదా, ఈ అమౌంట్ అనేది పిఎండల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకేనా, సో అందుకని మనం 2 గ్రాస్ లాస్ అని చెప్పి ఇక్కడ రాస్తాం అనమాట ఫస్ట్. ఓకేనా, 2 గ్రాస్ లాస్ బార్డర్ అని చెప్పి ఎంత వచ్చింది మనకి? 2800 కదా. సో అందుకని 2800 ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ ఇది ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ సైడ్స్ కంపల్సరీగా 2 అనేది ఉండాలి, అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ వచ్చిన గ్రాస్ లాస్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఫస్ట్ ఇదే ఎంటర్ చేయాలి. గ్రాస్ లాస్ వస్తే గ్రాస్ లాస్ అనేది ఇక్కడ పోస్టింగ్ చేస్తాం. ఇన్ కేస్ మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చినట్లయితే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. అంటే క్రాస్గా పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా,
చూడండి ఇప్పుడు మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ శాలరీస్ ఉందన్నమాట. శాలరీస్ అనేవి ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. అండ్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ వచ్చేసరికి 500 ఉంది. అండ్ రిపేర్స్ వచ్చేసరికి 400 అయితే ఉందన్నమాట. ఈ మూడు అమౌంట్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేద్దాం, ఐ మీన్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ శాలరీస్ 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ రేట్స్ ట్యాక్సెస్ 500 ఉంది. నెక్స్ట్ రిపేర్స్ వచ్చేసరికి 400 ఉంది, వాటిని ఎంటర్ చేసాము. నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రాయింగ్స్ అనేది ఉందన్నమాట. డ్రాయింగ్స్ సంబంధించిన మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. చూడండి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కదా. దీనికి సంబంధించిన ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం అంటే పిఎండ్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో చూపిస్తామన్నమాట. ఓకేనా, అదే ఎంటర్ చేద్దాం. చూడండి డ్రాయింగ్స్, ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చేసరికి 10% అనమాట. డ్రాయింగ్స్ యొక్క వాల్యూ అనేది ఎంత మనకి 10000, 10000 మీద మనం 10% అనేది ఫైండ్, సారీ 1000 రూపాయలు అనమాట. 1000 రూపాయల మీద మనం 10% అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 100 రూపాయలు అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఎలా వస్తుంది అంటే చూడండి ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్. సో ఇంకా ఫైనల్గా మనకి ఎంత మిగిలింది, 100 మిగిలింది అనమాట. ఓకేనా, ఈ 100ని మనం ఎలా తీసుకుంటామంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలని చెప్పారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నారు. సో అందుకని పోస్టింగ్ చేద్దాం. చూడండి ఇదిగోండి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 10% అని చెప్పి 100 రూపాయలు అయితే ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ డెటార్స్ ఉందన్నమాట. ఈ డెటార్స్కి సంబంధించింది కూడా మనకు ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. చూడండి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి 5% అనేది ఇచ్చారనమాట. ఈ 5% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే డెటార్స్ మీద. ఈ డెటార్స్ మీద మనం 5% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, 10000లో 10% వచ్చేసరికి మనకి 1000 రూపాయలు అనమాట. ఓకేనా, 1000 రూపాయల్లో ఇలాంతా మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి మనకి డెటార్స్ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, 10000 ఇచ్చారు. 10000లో మనకు కావాల్సింది 5% అనమాట. ఇంటూ 5 / 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 500 వచ్చింది. ఓకేనా, ఈ 500 మనం ఎక్కడ ఫస్ట్ టైం ఎక్కడ చూపించాలంటే చూడండి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ టైం ఎక్కడ చూపించాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపించాలి. ఓకేనా, అదే అమౌంట్ అనేది చూపిద్దాం. ఓకేనా, మనకు వచ్చిన 500ని చూపిద్దాం. చూడండి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 5% వచ్చేసరికి 500 కదా. సో అందుకని 500 అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ఎసెట్ సైడ్లో డెటార్స్ నుంచి తీసేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ లెస్ ఉంది చూడండి. ఓకేనా, మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు సెకండ్ టైం అనేది ఎంటర్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ మిషనరీ ఉందన్నమాట. మిషనరీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. చూడండి డిప్రిషియేషన్ 5% అనమాట. ఓకేనా, మనకి మిషనరీ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, 5000 ఇచ్చారనమాట. 5000 మీద మనం 5% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 5000 × 5/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 250 వచ్చింది. ఈ 250 అనేది ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే చూడండి ఇదిగోండి డిప్రిషియేషన్ సంబంధించింది. ఫస్ట్ టైం వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సెకండ్ టైం వచ్చేసరికి ఎసెట్ వాల్యూలో నుంచి మైనస్ చేయాలన్నమాట, ఐ మీన్ లెస్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ టైం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఎంటర్ చేయాలి కదా. సో ఎంటర్ చేద్దాం. చూడండి ఇంట్రెస్ట్ ఆన్ సారీ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ వచ్చేసరికి 250 వచ్చింది. మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. సో అందుకని 250 అయితే ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ అనేది ఉందన్నమాట. చూడండి బ్యాడ్ డెబ్ట్స్ ఎంత వచ్చింది, 400 ఇచ్చారు. నెక్స్ట్ కమిషన్ కూడా ఎంత వచ్చాయి, ఎంత ఇచ్చారు, 700 ఇచ్చారు. 400 / 700 అమౌంట్ అనేది ఇప్పుడు పోస్టింగ్ అయితే చేద్దాం. ఓకేనా, చూడండి బ్యాడ్ డెబ్ట్స్ సంబంధించిన 400, నెక్స్ట్ కమిషన్ సంబంధించిన 700 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ సంబంధించినవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి, మనకి క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. ఏముందంటే చూడండి, ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసరికి 10% ఇచ్చారు. ఓకేనా, మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 23000 ఉంది. 23000 మీద మనం 10% అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 23000 × 10/100 చూడండి మనకి క్యాపిటల్ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, 23000 అయితే ఇచ్చారనమాట. ఈ 23000 మీద మనం 10% అయితే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 10/100
100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 2300 అయితే వచ్చింది. ఈ 2300 మనం ఎలా తీసుకుంటాం అంటే ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ గా తీసుకుంటాం అన్నమాట. చూడండి మనకి ఒకసారి అడ్జస్ట్మెంట్స్ చూస్తే ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ చూడండి, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ సంబంధించింది. ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా, సెకండ్ టైం వచ్చేసరికి మనం క్యాపిటల్కి అయితే యాడ్ చేయాలి. ఇది క్యాపిటల్ అనేది ఎక్కడ చూపిస్తాం, లయబిలిటీ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఎక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని చూపిద్దాం చూడండి. ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము, 10% ఫైండ్ అవుట్ చేస్తే 2300 అయితే వచ్చింది. సో అందుకని 2300 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ ఒక నా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 800 ఇచ్చారు. సో అందుకని 800 అయితే ఎంటర్ చేద్దాం. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి 800 ఇచ్చారు. సో అందుకని 800 అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇది క్రియేటర్స్ అనేవి మన లైబ్రరీ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ రెంట్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 2000 అయితే ఇచ్చారనమాట. సో అందుకని 2000 అయితే ఎంటర్ చేద్దాం. చూడండి రెంట్ అని చెప్పి 2000 ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆధారంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి వస్తాయో వాటిని అన్నింటినీ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, బ్యాలెన్సింగ్ అయితే చేద్దాం. ఇంకా మనం డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్స్ అన్నింటినీ యాడ్ చేద్దాం. ఓకేనా, మనకి చూడగానే అర్థమవుతుంది డెబిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని. సో అందుకని డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 2800 ప్లస్ 1000 రూపాయలు ప్లస్ 500 ప్లస్ 400 ప్లస్ 400 ప్లస్ 700 ప్లస్ 500 ప్లస్ 2300 ప్లస్ 250 రూపాయలు. ఈ విధంగా మనకున్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 8850 అయితే వచ్చిందనమాట. సో అందుకని అదే అమౌంట్ని మనం ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ ఎంటర్ చేసాం అండ్ క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత వస్తుందో యాడ్ చేద్దాం. 2000 ప్లస్ 100 రూపాయలు ప్లస్ 800 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 2900 అయితే వచ్చిందనమాట. ఓకేనా, క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే డెబిట్ సైడ్ టోటల్లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసేద్దాం. 8850 నుంచి మైనస్ 2900 తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5950 అయితే వచ్చిందనమాట. ఓకేనా, అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. ఎప్పుడైతే మనం ఈ 5950 రూపాయలని ఎంటర్ చేస్తామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది రెండు ట్యాలీ అయినాయి అనమాట. ఓకేనా, అందుకని ఇక్కడ 5950 రూపాయలు అయితే ఎంటర్ చేసామన్నమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం రాస్తామంటే నెట్ లాస్ అని రాస్తామన్నమాట. ఓకేనా, మనకి ఇన్ కేస్ ఈ అమౌంట్ అనేది ఐ మీన్ ఇక్కడ ఉన్న ఈ 5950 రూపాయలు అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్లో ఉన్నట్టయితే మనం నెట్ ప్రాఫిట్ అని తీసుకుంటాం అనమాట. బట్ ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చింది, క్రెడిట్ సైడ్లో వచ్చింది. క్రెడిట్ సైడ్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే నెట్ లాస్గా తీసుకుంటాం అనమాట. నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాము. ఓకేనా, నెట్ లాస్ అయితే మైనస్ చేస్తామన్నమాట. ఎక్కడి నుంచి, క్యాపిటల్లో నుంచి లాస్ అయితే చేస్తామన్నమాట. ఐ మీన్ లెస్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31 మార్చ్ 2014 అని చెప్పి రాసాం. ఓకేనా, ఇది వచ్చేసరికి లైబిలిటీస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎసెట్స్ అనేవి రాస్తామన్నమాట. ఓకేనా, ఇన్నర్ కాలం అమౌంట్ అండ్ అవుటర్ కాలం అమౌంట్ అని ఎలా అయిన రాయొచ్చు అనమాట. జస్ట్ అమౌంట్ అని రాసి ఇక్కడ టోటల్ అమౌంట్ అని రాస్తే సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అనమాట, జస్ట్ అమౌంట్ అని రాసి ఇక్కడ టోటల్ అమౌంట్ అని రాయండి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, పర్చేజెస్ అనేవి కంప్లీట్ అయిపోయింది, క్యారేజ్ కంప్లీట్ అయిపోయింది, వేజెస్ కంప్లీట్ అయిపోయింది, శాలరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెంట్, ఇక్కడ ఉన్న రేట్స్ అండ్ ట్యాక్సెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిపేర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఇంకా డ్రాయింగ్స్ అనేవి ఉంది అండ్ డేటార్ సంబంధించిన ఉంది. ఓకేనా, చూడండి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఎప్పుడైనా సరే లయబిలిటీ సైడ్లో క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ అయితే చూపించాలన్నమాట. ఓకేనా, చూడండి క్యాపిటల్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఇచ్చారంటే అమౌంట్ వచ్చేసరికి మనకి 23000 అయితే ఇచ్చారనమాట. సో అందుకని 23000 అనేది ఎంటర్ చేసాము. క్యాపిటల్ అని చెప్పి 23000 ఇన్నర్ కాలంలో చూపించామన్నమాట, ఎందుకంటే దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అందుకని 23000 అనేది ఇన్నర్ కాల్లో ఎంటర్ చేసాము. మనకి
ఈ క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఉంది అనమాట. ఏముంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసరికి 10% అనేది ఉంది. ఓకేనా, చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ అనేది డెబిట్ సైడ్ ఒకసారి అయితే ఎంటర్ చేసాము. ఇప్పుడు సెకండ్ టైం ఏం చేయాలి, క్యాపిటల్కి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, అందుకని యాడ్ చేద్దాం. చూడండి, మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 2300 అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు యాడ్ చేయాలి కాబట్టి యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పి 2300 అయితే యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి, 23000కి ప్లస్ 2300 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 25300 అయితే వచ్చింది అనమాట. ఓకేనా, అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. చూడండి, 25300 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను నెట్ లాస్ వస్తే మనం మైనస్ చేయాలి అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న 5950 కూడా లెస్ చేద్దాం. ఓకేనా, లెస్ నెట్ లాస్ అని చెప్పి రాయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్రెడీ ఉన్న 25300 అమౌంట్లో నుంచి మైనస్ 5950 తీసేద్దాం. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 19350 అయితే వచ్చింది అనమాట. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్రాయింగ్స్ అనేవి మనం లెస్ చేయాలన్నమాట. ఎక్కడ నుంచి, క్యాపిటల్లో నుంచి లెస్ చేయాలి. ఆల్రెడీ నేను బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ప్రొఫార్మా చెప్పేటప్పుడు చెప్పాను. ఓకేనా, ఎప్పుడైనా సరే మనం డ్రాయింగ్స్ యొక్క వాల్యూ అనేది మైనస్ అయితే చేయాలన్నమాట క్యాపిటల్లో నుంచి. ఓకేనా, అదే ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఫాలో అవుదాం. మనకి డ్రాయింగ్స్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, 1000 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇప్పుడు 1000 రూపాయలు అనేది తీసేయాలి. ఓకేనా, మైనస్ డ్రాయింగ్స్ సంబంధించిన అమౌంట్ 1000 రూపాయలు తీసేద్దాం. ఆల్రెడీ ఉన్న 19350 నుంచి మైనస్ 1000 రూపాయలు తీసేద్దాం. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది, 18350 అనేది ఉంది. సో అందుకని 18350 అయితే వచ్చింది. అండ్ ఇక్కడ డ్రాయింగ్స్ సంబంధించిన ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. చూడండి, డ్రాయింగ్స్ సంబంధించిన ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కడ అమౌంట్ పోస్టింగ్ చేశాం, క్రియేట్ సైడ్ అయితే పోస్టింగ్ చేసామంట పిఎన్ఎల్ అకౌంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ టైం డ్రాయింగ్స్కి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, డ్రాయింగ్స్కి యాడ్ చేయాలి. లైబిలిటీ సైడ్లో డ్రాయింగ్స్కి యాడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం క్యాపిటల్లో నుంచి తీసేయాలన్నమాట. ఓకేనా, అసలు ఒరిజినల్గా ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, 18350 అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే తీసేద్దాం. ఓకేనా, ఇంట్రెస్ట్ అండ్ ట్రాంక్స్ సంబంధించిన అమౌంట్ కూడా తీసేయాలన్నమాట. ఎందుకు, ఇంట్రెస్ట్ అండ్ ట్రాంక్స్ సంబంధించిన అమౌంట్ దేనికి యాడ్ చేయాలి, డ్రాయింగ్స్కి యాడ్ చేయాలి. ఓకేనా, ఇన్ కేస్ మనం డ్రాయింగ్స్కి యాడ్ చేసినా కానీ ఏం చేస్తాం, క్యాపిటల్లో నుంచి తీసేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఈ రెండిట్లో ఓకేనా డ్రాయింగ్స్కి యాడ్ చేయకుండా డైరెక్ట్గా క్యాపిటల్లో నుంచి తీసేశారనమాట. ఓకేనా, అదే ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుదాం. ఓకేనా, ఇప్పుడు క్యాపిటల్ అమౌంట్ అనేది ప్రజెంట్ ఎంత ఉంది, 18350 అయితే ఉందన్నమాట. దీంట్లో నుంచి మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ యాక్చువల్గా మనం డ్రాయింగ్స్కి యాడ్ చేయాలి. ఇన్ కేస్ మనం డ్రాయింగ్స్కి యాడ్ చేసినా కానీ మనం ఏం చేస్తాం, క్యాపిటల్లో నుంచి తీసేస్తాం. సో అదే విధంగా మనం తీసేద్దాం, మైనస్ 100 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 18250 అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది ఇక్కడ పోస్టింగ్ చేసాం. రెండవ ఓటర్ కాలంలో 18250 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రియేటర్ సంబంధించిన 1000 రూపాయలు అయితే ఉందనమాట. సో 1000 రూపాయలు అయితే ఎంటర్ చేద్దాం. క్రియేటర్స్ అని చెప్పి 1000 రూపాయలు అయితే ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, సేల్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ రెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఎసెట్ సైడ్ ఏమేమి వస్తాయి అనేది. ఓకేనా, ఇక్కడ రెంట్ కంప్లీట్ అయిపోయింది, కమిషన్ కంప్లీట్ అయిపోయింది, బ్యాడ్ డెబ్ట్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మిషనరీ అయితే ఉందన్నమాట. మిషనరీ యొక్క వాల్యూ అనేది ఎంత, 5000. సో అందుకని మిషనరీ యొక్క 5000 అనేది ఇన్నర్ కాలంలో అమౌంట్ పోస్టింగ్ చేసాం. ఎందుకంటే దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ చూడండి, ఫస్ట్ టైం వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, పర్టికులర్ ఎసెట్లో నుంచి తీసేయాలన్నమాట అమౌంట్ అనేది. ఓకేనా, తీసేద్దాం. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ వచ్చేసరికి 250 అయితే వచ్చింది. ఫస్ట్ టైం వచ్చేసరికి పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. సెకండ్ టైం ఏం చేయాలంటే మైనస్ చేయాలన్నమాట. ఓకేనా, మైనస్ చేద్దాం. చూడండి, 5000లో నుంచి 250 తీసేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది, 4750 అయితే వచ్చింది. సో అదే అమౌంట్ అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ డెటార్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, 10000 అయితే ఉందన్నమాట. సో అందుకని 10000 అయితే ఇన్నర్ కాలంలో అమౌంట్ పోస్టింగ్ చేసాం. ఎందుకు, దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది. ఏముంది, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని 10.5% అయితే ఉందన్నమాట. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు
10,000 మీద మనకి 5% వచ్చేసరికి ఎంత వచ్చిందంటే ఆల్రెడీ పోస్టింగ్ చేసాము 500 రూపాయలు అయితే వచ్చింది. ఓకే నా ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేసామంటే మనం పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం. సెకండ్ ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే డేటాస్లో నుంచి మైనస్ అయితే చేయాలన్నమాట. ఓకేనా అదేవిధంగా మనం మైనస్ అయితే చేద్దాం. చూడండి 10,000లో నుంచి మనం -5,000 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత ఉంటుంది 9,500 ఉంటుంది. సో అందుకని 9,500 అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ సంబంధించిన అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన పిఎండ్ఎల్ బ్యాలెన్స్ షీట్లో వేయాల్సిన అన్నింటిని పోస్టింగ్ అయితే చేసామన్నమాట. అండ్ ఇక్కడ చివరిగా ఒకటి ఉంది చూడండి, క్లోజింగ్ స్టాక్ సంబంధించింది. క్లోజింగ్ స్టాక్ సంబంధించింది ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేసాము, ట్రేడింగ్ అకౌంట్ ట్రేడ్ సైడ్ ఎంటర్ చేశాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఏసెట్ సైడ్లో ఎంటర్ చేయాలన్నమాట బ్యాలెన్స్ షీట్లో. సో అందుకని అదే అమౌంట్ అనేది ఎంటర్ చేశాం. చూడండి క్లోజింగ్ స్టాక్ సంబంధించిన అమౌంట్ 5,000 అయితే ఇచ్చారు. సో అందుకని 5,000 అయితే ఎంటర్ చేశాం. ఓకేనా ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ సంబంధించిన అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్స్ అయితే అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన లైబిలిటీస్ అండ్ ఎసెట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంత ఎంత వస్తాయో చూద్దాం. ఓకేనా అమౌంట్స్ అనేవి చూడండి ఇక్కడ మనకి 2,200 ఉన్నాయన్నమాట. ఏముంది 18,250 ఉంది. ఓకేనా ప్లస్ 1,000 రూపాయలు యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 19,250 రూపాయలు వచ్చింది. ఓకేనా సో అదే అమౌంట్ అనేది ఇక్కడ పోస్టింగ్ చేసామన్నమాట లైబిలిటీ సైడ్లో. నెక్స్ట్ ఇక్కడ ఎసెట్ సైడ్లో కూడా చూడండి అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 9,500 ప్లస్ 4,750 రూపాయలు ప్లస్ 5,000 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 19,250 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది ఇక్కడ పోస్టింగ్ చేశాం. ఓకేనా చూడవచ్చు ఇప్పుడు మీరు లైబిలిటీ సైడ్ సంబంధించింది అండ్ ఎసెట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి రెండు ట్యాలీ అయినాయి అనమాట. రెండు ట్యాలీ అయినాయి అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం అనేది రైట్ అయినట్టు అని అర్థం. ఓకేనా మనకి ఇంటర్మీడియట్లో అయితే 20 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అదే మనకి డిగ్రీలో అయితే ఓన్లీ జస్ట్ 10 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా టుమారో క్లాస్లో లాస్ట్ ప్రాబ్లం ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 4 అనేది చెప్తాను. ఓకేనా ఈ యొక్క ప్రాబ్లంతో మనకి ఈ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. థ్యాంక్ యూ.